ప్రైజ్ ది లార్డ్. దేవుని స్వరూపమైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు తెలుపుతున్నాం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభుని యెహోవా ఏమీ చేయడు. ఆమోసు 3:7 ప్రకారం ప్రభు తాను చేయను ఉద్దేశించిన కార్యాన్ని ఖచ్చితంగా తన సేవకులకు తెలుపుతారు. దీనిలోని భాగమే గత 3 సంవత్సరాల క్రితం అనగా 2021 ఆగస్టు 17 దేవాది దేవుడు తన సేవకులైన ప్రవక్త తిరుత్వం గారి ద్వారా ప్రవచించిరి. ఆ ప్రవచనం సౌత్ కొరియాలోని ఎంతో పేరుగాంచిన ప్రసిద్ధిగాంచిన దైవజనులు అతిపెద్ద సంఘ వ్యవస్థాపకులు దైవజనులు డాక్టర్ పాల్ యాంగ్చో గారి గురించి ప్రార్థించమని ప్రవచించిరి. ఈ ప్రవచనం గురించి మేము మా వైప్యం బృందాలు ప్రార్థించడం జరిగింది. కానీ ప్రభు తన చిత్తవృత్తి చొప్పున దైవజనులు డాక్టర్ పాల్ యాంగ్చో గారు 2021 సెప్టెంబర్ 14 తమ స్వగృహమైన పరమునకు చేర్చబడిరి. ప్రభు పని ముగించుకొని తన నిత్య నివాసమైన పరమునకు చేరిన గొప్ప దైవజనులు డాక్టర్ పాల్ యాంగ్చో గారిని బట్టి, వారి పరిచర్ను బట్టి, వారి జీవిత పయ్యంను బట్టి ప్రభు అని యెహోవాకు కృతజ్ఞతాస్తుతుడు తెలుపుతున్నాం. అలాగే మా తరపున, మా వైపీ మినిస్ట్రీస్ తరపున మరి ఒక మారు మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. సమస్త మహిమ ఘనత ప్రియుడగు యేసునకే కలుగునుగాక. ఆమేన్. సౌత్ కొరియాలో పేరుగాంచినటువంటి దైవజనులు పాల్ యాంగ్చో గారి యొక్క ఆరోగ్య క్షేమం కోసం ప్రార్థన చేయాలని దేవుడు ఆ విషయాన్ని తెలియజేశారు. సౌత్ కొరియాలో పేరుగాంచినటువంటి దైవజనులు పాల్ యాంగ్చో గారి యొక్క ఆరోగ్య క్షేమం కోసం ప్రార్థన చేయాలని దేవుడు ఆ విషయాన్ని తెలియజేశారు.